డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అనుచరుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి మైనారిటీ నేత హాజీపై అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ హుటాహుటిన నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని మైనారిటీ నేత హాజీని పరామర్శించి దాడికి సంబంధించిన వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవడమే హాజీ చేసిన తప్ప అని ప్రశ్నించారు. పార్టీ కోసం పనిచేస్తే హత్యాయత్నం చేస్తారా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్టీ నేతలు కార్యకర్తలను కాపాడుకునేందుకు ఎంతకైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. దాడికి ప్రతిదాడి చేస్తే నువ్వు తట్టుకోలేవంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు నగర పరిధిలోని సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో తమపై దాడులు జరుగుతున్నాయని దీనిపై జిల్లా ఎస్పీ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా అధ్యక్షుడి దృష్టికి అందరికి నమస్కారం. నిన్నటి రాత్రిన నెల్లూరు నగర నియోజకవర్గానికి చెందినటువంటి షేక్ హాజీ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిన రోజు నుంచి ఉన్నాడో ముస్లిం మైనార్టీ నాయకుడైనటువంటి షేక్ హాజీ మీద కొంతమంది కత్తులతో హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. నెల్లూరులో ఎప్పుడు లేనటువంటి సంస్కృతి, నెల్లూరు జిల్లాలో గతంలో ఎప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఎక్కడా కూడా లేనటువంటి సంస్కృతి. ఇటీవల కాలంలో అనేక సార్లు అనేక సందర్భాల్లో నెల్లూరు జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి నెల్లూరు నగరంలో అనేక సార్లు అనేక సందర్భాలు జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. హాజీ 2010 సంవత్సరంలో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత చిత్రపటానికి రక్త తిలకం చిన్న యువకుడుగా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి రక్త తిలకం దిద్దినటువంటి హాజీ షేక్ అబ్దుల్ హాజీ ఎవరైతే పార్టీ కోసం పదమూడు సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టం చేసినటువంటి ముస్లిం మైనార్టీ నాయకుడు హాజీ అకారణంగా కేవలం రూప్ కుమార్ యాదవ్ తో ఉన్నాడనే ఒకే ఒక కారణంతో హత్యాయత్నం చేయించడం జరిగింది. ఏదన్నా జరగరాని జరుగుంటే చిన్న బిడ్డలు, ఇద్దరు బిడ్డలు, వారి భార్య పిల్లల పరిస్థితి ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. చాలా మంది చెప్తారు నేను గనక నోరు ఇప్పితే అనేక కారణాల రీత్యా అనేక పరిస్థితుల రీత్యా చాలా విషయాలు రావణ కాష్టంలా కడుపులో మండుతున్నా కూడా నోరిప్పట్ల సకలం తెలిసినటువంటి వ్యక్తిని నేను. ఎందుకంటే మీ అందరికి తెలుసు సంవత్సరంన్నర వరకు నేను అక్కడే ఉండొచ్చా. తయారు చేసినటువంటి వ్యక్తిని, ఆ బొమ్మను తయారు చేసిన వ్యక్తిని నేను గనక నోరిప్పానంటే అడ్రస్ దొరకడు. దయచేసి మా జోలికి రావద్దు, మా జోలికి మరొక్కసారి కానీ వచ్చాడా? పక్కన కొంతమంది చెంచాగాళ్ళు ఎగరుతున్నారు, అడ్రస్ కూడా ఉండరు చెంచాగాళ్ళు. చెప్తున్నా చెంచాగాళ్ళకు కూడా చెప్తున్నా, పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నా, దయచేసి ఈ అధికారం శాశ్వతం కాదు, ఈ నాయకుడు శాశ్వతం కాదు, పార్టీ ముఖ్యం, మా ముఖ్యమంత్రి ముఖ్యం, శాంతి భద్రతల పరిరక్షణలో మీరు దయచేసి మీ వంతు ఒక అధికారిగా నిష్పక్షపాతంగా వ్యవహరించమని అంటున్నా. మేమేం తెలుగుదేశం పార్టీ కాదే, మేమేం జనసేన కాదే, మేమేం భారతీయ జనతా పార్టీ కాదే, మేమేం కమ్యూనిస్టు పార్టీ కూడా కాదే. మేమందరం జగనన్న ముఖ్యమంత్రి కావాలా, జగనన్న అధికారంలో రావాలా, జగనన్న వస్తే మా జీవితాలు బాగుపడతాయని చెప్పి పనిచేసినటువంటి కార్యకర్తలం. మేమందరం కూడా పార్టీ పురుడు పోసుకుని రోజు వచ్చిన ఉన్నాం, మధ్యలో వచ్చిన వాళ్ళం కాదు, అధికారం వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళం కాదు. కష్టాలు నష్టాల్లో పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు మేము, ఈరోజు వచ్చిన వాళ్ళం కాదు. దయచేసి పోలీస్ అధికారులారా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, కుక్క చెరుకు తీపెరుగునా విశ్వదాభిరామ వినురవేమా, చెప్పు తినే కుక్కకి చెరుకు నోటికిస్తే ఏమవుద్ది? అదే పరిస్థితి ఈరోజు మా అందరి పరిస్థితి ఆ విధంగా ఉంది. దయచేసి జిల్లా ఎస్పీ గారు చేతులు జోడించి మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం, ఎవరైతే ఈ దురాగతానికి పాల్పడ్డారో, ఎవరైతే ఈ హత్యాయత్నానికి పాల్పడ్డారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఇదే కాకుండా ఈ సంఘటనలన్నీ కూడా ఒకే పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్నాయి. నెల్లూరు నగర 1వ నగర పోలీస్ స్టేషన్ పరిధిలో, చిన్న బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతూ ఉన్నాయి. దయచేసి సంబంధిత సిఐ గారైనా ఎస్పీ గారైనా ఎందుకు జరుగుతున్నాయి, ఎవరి వల్ల జరుగుతున్నాయి ఒక్కసారి ఆలోచన చేసి భవిష్యత్తులో ఇటువంటి వాటికి ఆస్కారం ఇద్దని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. Visvasai's Dr. SRK School, concept-based teaching, health check-up programs, educational tours for all classes, indigenous study material and worksheets, transport facilities, stress-free education, celebrations for communal harmony, yoga, archery, martial arts, music and painting, personal attention on every student. Visvasai's Dr. SRK School, Magunta Layout, Nellore.